మీరందరు ఇంత క్యూట్ గా ఉన్నారు కదా, మీరు మంచి ఒక పాట పాడితే వినాలని ఉంది. ఏదైనా ఎవరైనా ఒక సాంగ్ పర్లేదు, అంతలేదో మాకు పాడమంటే వీళ్ళిద్దరిని పాడండి, పాడండి పర్లేదు. సరే, మీ ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మీ దాంట్లో ఫన్నీ గా అన్నమాట. అడగండి, చెప్తారు. అంటే మీకు తెలిసింది చెప్పండి. అంటే మీరు ఇంత ముగ్గురు ఇంత ఫన్నీగా ఉండాలి, మీరు ముగ్గురు ఫన్నీ వాళ్ళే. నేనే చెప్తాను, చెప్పండి. ఒకసారి ఏమైందంటే కోటికి వెళ్ళినాం మా స్కూల్. చూడండి మీ ఫన్నీకి అది కూడా వింటుంది మంచిగా. కోటికి వెళ్ళాం అనమాట, ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్తే ఏమైంది, మీరు చెప్పడం కంటే నవ్వుతున్నారంటే అది ఎంత ఫన్నీగా ఉంటుందో మాకు ఇప్పుడు ఊహించుకుంటేనే కొంచెం. చెప్తా వినండి. అయితే మేము వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నాం, వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే అక్కడ టాయిలెట్స్ లేవు యాక్చువల్లీ. అయితే టూ లెట్ అని రాసి ఉంది, దానినే టాయిలెట్లో చదువుకున్నా. టాయిలెట్ అనుకుని అక్కడ దాకా వెళ్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. నన్ను అడుగుతుంటే నేనేమో లేదు టాయిలెట్ టాయిలెట్ అంటే, సరే బోర్డు చూడు అంటే నేను ఇంకా టాయిలెట్ అని అది అప్పటి నుంచి ఎక్కడైనా టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు నా పేరు నన్నే గుర్తిస్తుంటారు. ఇప్పుడు మీతో పాటు మాకు కూడా గుర్తొస్తుంది. నిజంగా ఇది చాలా ఫన్నీ, మీరు టూలెట్ అని టాయిలెట్ నిజంగా చాలా అంటే చాలా ఫన్నీ వీడియో మీకు ఇది. ఇంకా ఇలాగే ఏమన్నా ఇలాంటి ఏం లేక వీళ్ళే చెప్పండి, మీరు కూడా ఏమన్నా. ఏం లేవు, అంతా గుర్తొస్తుంది. మీరు ఇంత ఫన్నీగా ఉంటున్నారు, మీకు అసలు అంత ఫన్నీ ఇన్సిడెంట్సే లేవా వాళ్ళకి? నాయి తప్ప ఏవి గుర్తురావు అన్నమాట, ఎందుకంటే మీరు ఫన్నీగా అన్నమాట.